Hi, welcome to Son of Asura. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే రిపోర్టర్ మూవీ గురించి నా అభిప్రాయాలను ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. రిపోర్టర్ మూవీ విపరీతంగా డబ్బు సంపాదించేవాడు కోటీశ్వరుడు, విపరీతంగా రాజకీయాల గురించి మాట్లాడేవాడు రాజకీయ నాయకుడు, కానీ విపరీతంగా న్యాయం గురించి పోరాడేవాడు న్యాయవాది కాదు, ఉగ్రవాది. మీ దృష్టిలో నేను తీవ్రవాదిని. ఉగ్రవాదులకు మనసుండదు, వాళ్ళసలు మనుషులే కాదు అనుకునే సామాజిక స్థితిలో స్తంభించిపోయిన వాళ్ళం మనం. ఆవేదన దుఃఖం నిండిన లోకంలో పగ ప్రతీకారం స్వేచ్ఛగా సంచరించే పరిస్థితుల్లో ప్రేమ ఆప్యాయత ఆరాధన నిజాయితీ ఉండవనుకుంటే మనం మూర్ఖులమే. అసలు ఆ లోకంలో దుఃఖం అనేది ప్రేమ ఆప్యాయతల్ని పోగొట్టుకోవడంతోనే పుట్టింది. ఆ పగ ప్రతీకారం మరో ప్రేమ ఆప్యాయతల ప్రపంచాన్ని సృష్టించేందుకే మృగంలాగా సంచరిస్తోంది. ప్రేమకి అటు ఇటు ఉన్నది దుఃఖం మాత్రమే. వాటిని కోల్పోకుండా ఉండేందుకు ఆయుధం పట్టే పరిస్థితి వస్తోంది. వాటిని కోల్పోయాక కూడా ఆయుధమే ధైర్యాన్నిస్తోంది. పోగొట్టుకున్న వాటిని తిరిగి సంపాదించేంత వరకు ఆ ఆయుధమే వారి మార్గనిర్దేశం అవుతోంది. ఆకాశమంత దుఃఖపు చీకటి చుట్టూ ఉన్న చిరుదివ్య వెలుగైన నీ ముఖం చూడగానే చీకటిని మించిన ఆనందం నాలో ఉదయించింది. ఎంతటి ఆవేదననైనా క్షణంలో మాయం చేయగల నగుమోము నీది. తుపాకీ శబ్దాలతో హొరెత్తిన నా చెవుల్లో నిశ్శబ్దపు మౌనరాగపు ఆనందం వీణుల విందైంది నీ తలపుల్లో. నా గతం నా చేతిలో తుపాకీ అయింది. ఎత్తైన ఈ పర్వతాల మధ్య లోయల్లా ఆశలేని ఈ జీవితంలో పర్వతపు ఎత్తులో నిలుస్తామో లేక లోయల్లో దొర్లి పడతామో తెలియని పోరాటమే మా ప్రస్తుత విధి అయింది. మేం ఓడిపోతే, మా గర్జన తాలూకా కారణాలు మిమ్మల్ని చేరకపోతే ప్రపంచం మమ్మల్ని క్రూరులు అంటుంది, తీవ్రవాదులు అంటుంది. మేం గెలిస్తే లేదా మా పోరాటం గెలిస్తే మా వీరత్వాన్ని కీర్తిస్తూ మా భూమి మమ్మల్ని ఈ ప్రపంచానికి విప్లవకారులుగా పరిచయం చేస్తుంది. మా తర్వాతి తరాలు మమ్మల్ని దేశం కోసం పోరాడిన పోరాట యోధుల్లాగా గుండెల్లో పెట్టుకుంటారు. విలువైన సంపద మన దగ్గర ఉండడం గొప్ప కీర్తిని తెచ్చినా తేకపోయినా అది ఖచ్చితంగా మనకు శాపం అవుతుంది. మనకు ప్రశాంతత లేకుండా భయంతో జీవించేలా చేస్తుంది. చమురు నిల్వలతో నిండిన మా దేశం కూడా అదే శాపాన్ని భరించింది. దోపిడీ దొంగలు దొరల్లాగా వస్తారు. మనకు మంచి చేస్తామంటూ మన చేతిలో కూలిపెట్టి మన సంపదను కొల్లగొట్టుకుపోతారు. అలాంటి విదేశీ దొంగలు మీ నేల మీద కాలు పెట్టినంత వరకు మీరు అదృష్టవంతులే. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, అలాంటి దొంగల్ని మా దేశంలో కూలి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, మీకు దోచుకోవడానికి కావలసినన్ని వనరులున్నాయని మీ నాయకులే విదేశాలకెళ్లి పరిశ్రమల కోసం బిచ్చమెత్తుకుంటున్నారు. అంతర్యుద్ధం, ఇదే అసలైన విషయం. ఓ దేశం నాశనం అవడానికైనా బాగుపడడానికైనా ఇదే అసలైన కారణం. ఓ దేశం స్వేచ్ఛను పొందాలన్నా బానిసత్వంలోకి పోవాలన్నా నిర్ణయించేది కేవలం ఈ అంతర్యుద్ధమే. ఓ కుటుంబంలో బతికే దేశంలో కొన్ని రాజకీయ సామాజిక అసహనాలు ఉండడం సహజమే. కానీ అవి విదేశీ దొంగలకి విదేశీ ఆయుధాల ఉత్పత్తిదారులకి దారులు తెరిస్తే ఇక ఆ దేశంలో అంతర్యుద్ధం అణిచివేత తిరుగుబాటుతో నాశనం జన్మిస్తోంది. ఆయుధాలు అమ్ముకునేవాడు ఆయుధాలు అమ్ముకుంటూ ఆ దేశ ప్రజలు ఒకరిని ఒకరు నాశనం చేసుకునేలా చేస్తాడు. ఆ దేశంలో ఓ బలవంతపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇక ఆ ప్రభుత్వం మాది కాదు, మా రాజ్యాంగం మాకు కావాలి, మా పాలన మాకు కావాలి అని అడిగేవాళ్ళు తీవ్రవాదులుగా ముద్రవేయబడతారు. వారి భూమిలో వారు చేసే స్వాతంత్ర పోరాటం ఉగ్రవాదం అని పిలువబడుతుంది. ఈ మధ్య నేను ఎక్కువగా ఓ మాట చెప్తున్నాను, అదేంటంటే మనం గెలవాలి, గెలిచి తీరాలి, వేరే దారి లేదు. గెలిచిన వాడు గతంలో ఎన్ని తప్పులు చేసినా గెలిచాక అవన్నీ సమాజం పట్టించుకోదు. గెలిచే క్రమంలో నీ తప్పుల్ని చూపించిన చేతులే గెలిచాక నీ చుట్టూ చేరి భజన చేస్తాయి. పురాణాలు చరిత్రలో అన్నీ చెప్తుంది ఒకే విషయాన్ని, అదే గెలుపు. గెలిచిన వాడు చెప్పే కథలే చరిత్ర అవుతుంది. ఓడిపోయిన వాడు చెప్పే నిజం కూడా పుకారుగా మిగిలిపోతుంది. ఈ లోకం నీ గెలుపునే చూస్తోంది, నీ తప్పులన్నీ ఆ గెలుపు మాఫీ చేస్తోంది. ఇక్కడ తప్పు ఒప్పు అనేది ముఖ్యం కాదు, గెలుపు ఓటమి అనేదే ముఖ్యం. రిపోర్టర్, తమిళ్లో రాంగి. ఈ సినిమా నన్ను ఎంత ఎమోషనల్ గా టచ్ చేసిందంటే, ఇన్నాళ్ళు ఇంత మంచి సినిమా ఎందుకు చూడలేదు అని బాధపడ్డాను. పైగా నా ఫేవరెట్ త్రిష సినిమాగానైనా చూసుండాల్సింది కదా అనుకున్నా. అప్పట్లో ఈ సినిమా గురించి మంచి రివ్యూలో వచ్చినా ఇన్నాళ్ళ వరకు పట్టించుకోలేదు. ఈ మధ్య చాలా సినిమాలు డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా, అందులో ఈ మూవీ లేకపోయింటే ఒక గొప్ప అనుభూతి మిస్ అయ్యేవాడిని. ఈ సినిమా చాలా లేట్ గా చూస్తాను. ఈ సినిమా రెండు విభిన్న పరిస్థితుల్ని కలిపే కథాంశం. సాధారణంగా ఈ ప్రపంచంలో అందరికీ ఆసక్తిని కలిగించే విషయం ఏంటంటే భిన్న ధ్రువాల ఆకర్షణ సిద్ధాంతం. ఓ పేద ధనవంతుల మధ్య కథ, ఓ సామాన్య మరియు గొప్ప జీవితాల మధ్య కథ, ఓ విదేశీ ఓ స్వదేశీ మధ్య కథ,
ఓ బానిస ఓ యజమానుల మధ్య కథ, ఎక్కువ తక్కువ కులాల మధ్య కథ, ఓ రాచరికం ఓ అనాగరికం మధ్య కథ, రెండు భిన్న సంస్కృతుల మధ్య కథ, భూలోకం ఏలియన్స్ లేదా వేరే లోకం మధ్య కథ, మనుషులు దయ్యాల మధ్య కథ. ఇలాంటి భిన్న దృక్పథాలని ఒకే స్క్రీన్ మీద చూడడంలోనే ఏదో ఆసక్తి అనుభూతి ఉంటుంది. అలాంటి భిన్న దృక్పథాలని కలపడంలోనే ఏదో మ్యాజిక్ ఉంటుంది. అలాంటి మ్యాజిక్, అలాంటి అనుభూతి ఈ సినిమా అందిస్తోంది. మణిరత్నం తెలిసి నేను ఇప్పటివరకు చూడలేదు, కానీ కొన్ని సీన్స్ చూశాను. అలాగే రోజు సినిమాలో కూడా ఉగ్రవాదం అంటే ఏంటో ఈ అమాయక సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తాడు మణిరత్నం. ఈ సినిమా చూసేటప్పుడు మణిరత్నం గుర్తొచ్చాడు. ఈ సినిమా మణిరత్నం తీశాడా అనిపించింది నాకు. బహుశా ఉగ్రవాదం గురించి నాకు తెలిసి మొదట జర్నలైజర్ గా కాకుండా మాట్లాడిన సినిమా రోజా. ఆ తర్వాత దిల్సేలో ఇంకా ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఉగ్రవాదం విప్లవం రెండు ఒకటే అని చెప్పాడనుకుంటున్నాను. ఉగ్రవాదం విప్లవం వేరువేరు కాదు. నచ్చిన వాడికి అది విప్లవంలా కనిపిస్తోంది, నచ్చిన వాడికి అది ఉగ్రవాదంలా కనిపిస్తోంది. విదేశీ దొంగలు మన భూమిని ఆక్రమించుకుని మనం వాళ్ళ మీద తిరగబడితే ఉగ్రవాదం అంటారు, కానీ మనం దాన్ని స్వాతంత్ర పోరాటం అంటాం. అలాగని ఉగ్రవాదం మంచిదని అర్థం కాదు. ఉగ్రవాదుల్లో చాలా రకాలుంటారు. సైనికులు కూడా బోర్డర్ కేవతలు ఉగ్రవాదులే. అలాగే ఓ మతం కోసమో జాతి కోసమో విపరీతంగా పోరాడే వాళ్ళు ఉగ్రవాదులే. ఇన్ని రకాల ఉగ్రవాదుల్లో మనం, అంటే మన ముందు తరాలు తర్వాత తరాలు కూడా ఉగ్రవాదం అంటే ఓ రాక్షస చర్యగా చూస్తున్నామంటే కొన్ని తరాలుగా మన మెదడు మొత్తు బారేలా చేసిన బ్రెయిన్ వాషే కారణం. మనం సరిగ్గా పరిశీలిస్తే ఈ సమాజం ఎవరినైతే లేదా ఏ సమాజంలో ఏ సమూహాన్నో దుర్మార్గులుగా నీచులుగా క్రూరులుగా చెప్పి చెప్పి మన మెదళ్లలోకి ఎక్కించారో ఆ నమ్మకాల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఏ ఆధారం లేకుండా లేదా అభూత కల్పనల కథలతో కొందరిని మనం ద్వేషించేలా ఆ పదం వినబడగానే ఓ భావన మనలో కలిగి ఓ నిర్ణయానికి వచ్చడం ఎందుకు జరుగుతోంది? వాళ్ళు చెప్పేవి మనం చూడలేదు. ఒకవేళ చూసినా మనల్ని భ్రమింపజేసే మోసం చేసే విషయాలనే చూస్తుంటాం. ఈ సమాజంలో ఉగ్రవాదులు, అసురులు, దళితులు, ఫూలాందేవి, వీరప్పన్ ఇలాంటి ఎందరో మీద ఎన్నో ఆరోపణలున్నాయి. సమాజం అంతా వీళ్ళని దోషుల్లాగా చూస్తుంది. మనం ఎప్పుడైనా దోషులని చెప్పబడే వాళ్ళ వాదన విన్నామా? నక్సల్స్ పై కూడా ఇదే తరహా మెదన్ని మొద్దుబార్చే వ్యాఖ్యలు కథనాలు వింటాం. కానీ వాళ్ళు అసలు ఎవరు అనేది చెప్పడంలో, వారి పోరాటం ఎవరి కోసం, ఎవరిపై అనేది వివరించడంలో మన మధ్య ఉన్న కమ్యూనిస్టులు విజయం సాధించారు. కాబట్టే మనం నక్సల్స్ ని ఉగ్రవాదులుగా మీడియా ప్రభుత్వం చెప్పినా నమ్మట్లేదు. ఈ సినిమా గురించి నా అభిప్రాయాలు మాత్రం చెప్తున్నాను, సినిమాను చెప్పట్లేదు. అలీం అనే ఉగ్రవాది పాత్రలో నటించిన కుర్రాడి నటన చాలా చాలా బాగుంటుంది. త్రిష గురించి చెప్పక్కర్లేదు, పవర్ఫుల్ రిపోర్టర్ గా బాగా నటించింది. అన్నిటికంటే ఈ కథలో మ్యాజిక్ ఉంది. ఓ ఉగ్రవాది స్వచ్ఛమైన ప్రేమను ఆవిష్కరించడంలో దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్, మిగిలిన టెక్నికల్ టీం విజయం సాధించారు. ఇది ఒక కవితాత్మకంగా సాగే సినిమా. చాలా ఎమోషనల్ సన్నివేశాలుంటాయి. అభ్యుదయ భావాలతో తెరకెక్కిన సినిమాగా చెప్పొచ్చు. సోషల్ మీడియా, ప్రస్తుత రాజకీయం, పోలీస్ వ్యవస్థ, తిరుగుబాటు, అదే ఉగ్రవాదం, వీటన్నిటినీ చర్చిస్తోంది. అలీం లిబియాలో ఓ పోరాట యోధుడు, మన భాషలో ఉగ్రవాది. చుట్టూ వేదన దుఃఖం ఉన్న ప్రపంచంను దాటి సోషల్ మీడియా ద్వారా ఒక టీనేజ్ అమ్మాయి అందించే చిన్న మెసేజెస్ లోనే ఓ అందమైన ఓదార్పు, ఆనందం నిండిన ప్రపంచాన్ని చూస్తాడు. అమ్మాయి పేరుతో ఉన్న ఫేక్ ఐడిని కూడా వదలకుండా బూత్ మెసేజ్లు పంపించే సంస్కృతి నిండిన దేశంలో ఉన్న అమ్మాయి ఐడికి ఓ స్వచ్ఛమైన నిజాయితీతో కూడిన స్నేహపు హస్తం గుండెల్లోతో బాధను భరించడానికి ఆశగా వస్తే ఎవరు మాత్రం నిజాయితీకి తలవంచరు. ఈ సినిమాలో అగ్రరాజ్యం అనే పదం అమెరికాను సూచిస్తుంది. అలాగే లిబియా గురించి, అక్కడి నాయకుడి గురించి చెప్పే వాస్తవం అంతా లిబియా డిక్టేటర్ గడాఫీ గురించే అన్నది కొంచెం ప్రపంచ జ్ఞానం ఉన్న వాళ్ళకి సులువుగానే అర్థమవుతుంది. సద్దాం హుస్సేన్, గడాఫీ లాంటి ఎంతో మంది మాట వినని మరియు అమెరికాని వ్యతిరేకించే దేశాధ్యక్షులపై హత్యా ప్రయత్నాలు చేసింది అమెరికా. అలాంటి ప్రయత్నాల్లో కొందరిని చంపగలిగింది. ఆ ప్రయత్నాల నుంచి తప్పించుకుని జీవితాంతం బతికిన ఫిడెల్ క్యాస్ట్రో లాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకొందరిని అంతర్యుద్ధంలో ఆ దేశ ప్రజల చేత చంపించింది. ప్రపంచంలో రెండో పెద్ద మతంగా ఇస్లాం ఉండడం, అక్కడి చమురు ఖనిజాలు, అరబిక్ సంస్కృతి, అమెరికాకు క్రైస్తవానికి వ్యతిరేకంగా ఎదిగే శక్తి, అరబిక్ దేశాలకు ఉండడమే అక్కడ కొన్ని దేశాల నాశనానికి కారణం అనుకుంటే అమెరికా స్వార్థపూరిత ఆధిపత్య అహంకారాన్ని మనం దాచిపెట్టినట్లే. ఇస్లాం దేశాల స్వాతంత్ర పోరాటాన్ని ఉగ్రవాదమని ప్రపంచమంతా నమ్మేలా చేయడంలో ఇంగ్లీష్ దేశాలు ఎప్పుడో విజయం సాధించాయి. ఏ దేశానికైనా దాని జాతీయతను, దాని సంస్కృతిని నిలబెట్టుకోకుండా ఇంగ్లీష్ సంస్కృతిలో కొట్టుకుపోతున్నంత కాలం ఇంగ్లీష్ దేశాలు మిత్ర దేశాలుగానే ఉంటాయి. ఇస్లామిక్, చైనీస్, రష్యన్, జపనీస్ లాంటి జాతీయతను పకడ్బందీగా అమలు చేసే విదేశీని, స్వదేశీని వేరు చేసి ఉనికిని కాపాడుకునే దేశాలు ఇంగ్లీష్ దేశాలకు శత్రుదేశాలుగా ఉండడంలో వింతేమీ లేదు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.